వస్తారు కదండి. ఇప్పుడైతే మనం నాటుకోడి కర్రీ కోసం చేసినాక వచ్చామండి. వచ్చినాం అనేది తెలియదు. ఇక్కడ డైరెక్ట్ మనం తెలుసు షాప్ అంటే అక్కడ చేపిదరం వచ్చాం. ఇప్పుడే చూద్దాం. చూసారు కదండి, ఇంతవరకు మనం అయితే షాప్ కి వెళ్ళి కోడిని చేపలకి వచ్చామని నాటుకోండి. ఈ విధంగా ముక్కలు అయితే అయిందండి. మనం ఇప్పుడు నాటుకోడి కర్రీ అయితే చేద్దాము. మిస్ కాకుండా చూడండి, చాలా టేస్టీగా ఉంటదండి. ఇప్పుడైతే బాయిల్ పెట్టాం కదండి. బాయిల్ హీట్ అయిన తర్వాత కొంచెంసేపు తర్వాత మనం అయితే ఆయిల్ వేయాలి. ఇప్పుడైతే ఆయిల్ వేద్దాం రండి. ఆయిల్ వేసే కదండి, కొద్దిసేపు హీట్ అయిన తర్వాత మనం అయితే ఉల్లిపాయలు అయితే వేయాలండి. సరిపడ ఉల్లిపాయలు తీసుకోవచ్చు. ఇది మనం మార్నింగ్ చేపించిన కోడి అయితే దగ్గర దగ్గరలో కేజీ పావు వచ్చిందండి. దాని తగ్గ సరిపడే ఉల్లిపాయలు అయితే మనం కట్ చేసుకున్నాం. కొద్దిసేపు హీట్ అయిన తర్వాత మనం అయితే మాంసం అయితే అది ఉల్లిపాయలు అయితే వేద్దామండి. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. సరే చూసారు కదండి, ఇంత ముందే మనం ఉల్లిపాయలు అయితే మగ్గనేస్తున్నాం. కొద్దిసేపు చాలా టైం అయింది, ఒక 10 నిమిషాలు పైన అయింది. సో ఇప్పుడైతే ఉల్లిపాయలు ఏ విధంగా మగ్గినాయి చూద్దాం మనం. ఉల్లిపాయలు అయితే బాగానే అయిపోయినాయండి. అయితే సరిపడ ఉల్లిపాయలు అయితే సరిపడిపోయినాయి, బాగానే ఉన్నాయి. ఆల్రెడీ మీకు చెప్పాను, మిక్స్ చేసుకున్నటువంటి చికెన్ ని మనం ఇప్పుడు ఈ ఉల్లిపాయల దాంట్లో కలపాలండి. ఇదైతే ఆల్రెడీ మిక్స్ చేసినటువంటి చికెన్, మనం అయితే ఇప్పుడు లోపల వేద్దాం.